ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ మీ మాటలు నేర్చుకున్నటకు మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేం చేయాలో అవి మీరు రాసి మీ కుమారుని ద్వారా చేసి చూపించారు. ఈ లోకంలో తండ్రి మీ వలే మేము కూడా మీ కుమారులుగా ఈ భూమి మీద మేము మీకు ఇష్టమైనట్టు బ్రతకగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని యావత్తు క్రైస్తవ ప్రపంచము వినవలసిన విషయం, తెలుసుకోవలసిన విషయం, పాటించవలసినటువంటి ఒక అవసరమైనటువంటి ఒక సంగతిని మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. నీకు క్షమాపణ లేకుండా సాతాను మోసం చేస్తుందా? నీకు క్షమాపణ లేకుండా సాతాను నిన్ను మోసం చేస్తుందా? యేసును నమ్మితే యేసు వలన మన పాపాలు పోతాయి, అది అందరికీ తెలుసు. కానీ యేసును నమ్మితే నీ పాపాలు పోయినా, పాపాలు పోగొట్టుకున్నటువంటి నీకు క్షమాభిక్ష లేకుండా చేయాలి అని, క్షమాపణ లేకుండా చేయాలని సాతాను ఒక తంత్రాన్ని ఈ ప్రపంచ ప్రజల మధ్య అది ఉపయోగిస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు అంటే, ఈ తరంలో ఉన్న వారికి అర్థం అవ్వలేదేమో కానీ, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులకు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ విషయం అర్థమైంది. ఈ విషయాన్ని పౌలు గారే ఆనాటి సంఘానికి తెలియజేశారు. ప్రిలరా, సాతాను ఏం చేస్తుందో, వాడి తంత్రాలేంటో ఈరోజు ఈ క్రైస్తవ ప్రపంచానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే తెలుస్తుంది. అందులో ఈరోజు మీరందరూ పాటించవలసినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీకు వివరించాలనుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 10, 11, 12 వచనములు మనం చదువుకుందామండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, నేనేమైనను క్షమించి ఉంటే, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. నేను ఏమైనా ఒకవేళ క్షమించి ఉంటే, ఒకడు తప్పు చేశాడు, ఆ తప్పు చేసినటువంటి వాడు కొరింథీ సంఘంలోనే ఉన్నాడు, అలాంటి వ్యక్తిని నేనే ముందు బయట పెట్టమని చెప్పాను. అయితే ఈ 2వ కొరింథీ రాసేటప్పటికీ నేను ఆ నేరం చేసిన వాణిని, ఆ పాపం చేసినటువంటి వాణిని నేను
క్షమిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను, మిమ్మల్ని క్షమించమని చెబుతున్నాను. ఎందుకు మిమ్మల్ని నేను క్షమించమని చెబుతున్నానంటే నేనేమైనా నువ్వు క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను ఎందుకంటే సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇది సాతాను తంత్రము. ఒక మనిషిని క్షమించకుండా నీవు ఒక మనిషిని క్షమించకుండా నీకు కూడా క్షమాపణ లేకుండా చేయాలి అని సాతాను ఒక తంత్రాన్ని యావత్తు ప్రపంచ క్రైస్తవులను మీద రుద్దిందది. చాలామంది మరి ఎదుటి వారిని తప్పు చేసినప్పుడు క్షమించలేరు. అది మీరైనా నేనైనా మనం క్షమించాం. కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత మన పాపాలే యేసు వలన క్షమింపబడుతున్నప్పుడు మనము ఇతరులను కూడా క్షమించాలి. ఈ క్రైస్తవ్యంలో మెయిన్ యావత్తు ప్రపంచ క్రైస్తవులు పాటించవలసినటువంటిది ఏంటంటే ఒక మనిషిని క్షమించటం. ముందు శిక్షించాలి, అలాగే కదండి. ఒక అతనిని ఈ కొరింది మొదటి అధ్యాయం 5వ వచనంలో అతని గురించి వ్రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఐదో వచనము ఒకటి చదువుదామండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాణిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరేం చేస్తారంటే 4వ వచనం ప్రభువైన యేసు దినమున వాని ఆత్మ శిక్షింపబడినట్లు అని చదువుకోండి. ఎందుకంటే రక్షింపబడినట్లు కాదు, అది శిక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలెను. వీటిని సాతానుకి మీరు అప్పగించండి, ఇలా తప్పు చేశాడు కదా అని ప్రారంభించి మొదటి కొరింది 5వ అధ్యాయంలో 2వ కొరింది 2వ అధ్యాయముకు వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు, మనం అతన్ని వెలివేశాం కదా, మనం అతన్ని దూరం చేశాం కదా, ఒకవేళ అతడు సంఘానికి దూరమై క్షమాపణ లేక నరకానికి పోతాడేమో, ఇలాంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే సాతాను తంత్రములో మనం పడిపోకుండా సాతాను మనలను మోసపుచ్చుకోకుండా అలాంటి వారిని మనం క్షమించాలి. కొద్ది కాలం శిక్షించాము, ఇలాంటి తప్పు చేసిన వారిని ప్రక్కన పెట్టాము, మళ్ళీ అలాంటి వ్యక్తిని మనం క్షమించాలి. అంటే ప్రిలరా, ఎందుకు క్షమించమని పౌలు గారు ఈ వాక్యాన్ని రాస్తున్నారు? నేరం చేసిన వ్యక్తులను మనం ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమించాలంటే యేసు బోధనలలో
అపోస్తలులు నేర్చుకున్నటువంటి ప్రాథమికమైనటువంటి క్రైస్తవులు నేర్చుకోవలసినటువంటి బోధను మొదటి శతాబ్దంలో అపోస్తలుల బోధలు ప్రారంభ సంఘానికి నేర్పించారు. ఏమని నేర్పించారు? యేసు దగ్గర ఏమని నేర్చుకున్నారు అని మనం ఒకసారి బైబిల్ని పరిశీలిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందామండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. యేసు నేర్పించిన ప్రార్థన. మా రుణస్థులను మేము క్షమించాలి, అప్పుడే మా రుణాలను కూడా క్షమించు. 14వ అధ్యాయము 14వ వచనము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి ప్రారంభంలో అపోస్తులకండి, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ప్రకారము మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అంటే మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది మర్చిపోయింది ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచం. నేను తప్పు చేయకుండా ఉంటున్నానండి, నేను బాగున్నానండి, నేను హాయిగా నేను దేవుని పని చేసుకుంటున్నానని అనుకుంటున్నారు తప్ప, నువ్వు ఎదుటి వారిని క్షమించలేకపోతున్నావంటే, నువ్వు ఎదుటి వారిని వాళ్ళు చేసినటువంటి నేరాలకు ఘోరాలకు పాపాలకు నువ్వు క్షమించలేకపోతున్నావంటే, విచిత్రం ఏంటంటే నీ పరలోకపు తండ్రి నిన్ను క్షమించడు. నీ పరలోకపు తండ్రి నిన్ను క్షమించడు. నేను తప్పు చేయలేదనుకుంటున్నావు, నువ్వు ఎదుట వాణ్ణి క్షమించకపోవటం కూడా నువ్వు తప్పు చేయడమే. నువ్వు తప్పు చేస్తున్నావు, ఎదుట వాణ్ణి క్షమించలేదంటే దేవుడు అంటున్నాడు మీ అపరాధములు కూడా తండ్రి క్షమింపడు. ఇది నమ్మాలంటారా? ఇది నిజమే అంటారా? యేసు చెప్పింది పక్కా నిజమండి. మనం ఎవరినైనా క్షమించాలి, ముందు శిక్షించాలి, తరువాత క్షమించాలి. పౌలు గారు ముందు శిక్షించమన్నారు, ఆ తర్వాత సాతాను మనను మోసపుచ్చుకొనకుండునట్లు. నువ్వు క్షమించలేదంటే నిన్ను సాతాను మోసం చేస్తుంది. ఈ మోసంలో నువ్వు కానీ క్షమించకుండా చనిపోయావనుకో, నీకు మళ్ళీ పాప క్షమాపణ లేదు. చూడండి, యేసు రక్తము ద్వారా నా పాపాలు పోతున్నాయని నువ్వు అనుకుంటున్నావు, యేసు నా రక్తము నన్ను కడుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ప్రిలరా, అందుకే యేసు ఆయన బోధనలో చెప్పినటువంటి కొన్ని కొన్ని మాటలు ఆ రోజు ఉన్నటువంటి ప్రారంభ క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తు వారు తర్వాత శిష్యులు నేర్పించారు. మీరు ఎదుటి వారిని క్షమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మిమ్మల్ని హింసిస్తున్నారనుకో, మిమ్మల్ని కొడుతున్నారనుకో, మిమ్మల్ని చంపుతున్నారనుకో, అప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరు చనిపోయేటప్పుడు ఎదుట వాడి ఎడల క్షమాపణ లేకుండా నువ్వు చనిపోకూడదు. బాగా ఆలోచించాలి. నువ్వు చనిపోయేసరికి నువ్వు ఎవరి మీదైనా కోపము పగ పెట్టుకొని
నువ్వు ఎవరిని క్షమించకుండా ఒకవేళ చనిపోతున్నావు అనుకో నీ అపరాధాలు నీ మీదే ఉండిపోతాయి నీ పరలోకపు తండ్రి నిన్ను క్షమించడు కనుక ఒకవేళ మీరు మిమ్మల్ని హింసిస్తున్నారు అనుకో అప్పుడు మీరు ఏం చేయాలో అంటే ఈ విషయాన్ని అపోస్తలులు ప్రారంభ సంఘానికి నేర్పిస్తే ఈ బోధ విని ఈ మాటలు విని ఈ మాటలు గైకొన్నటువంటి స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం జాగ్రత్తగా చూడండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను స్టీఫెను ఆయన చంపుతుండేటప్పుడు దేవుని నన్ను ఎలా చంపుతున్నారో చూస్తున్నారు కదా ఎలా కొడుతున్నారో చూస్తున్నారు కదా నన్ను ఎలా శిక్షిస్తున్నారో చూస్తున్నారు కదా నేను మీ గురించే కదా బోధిస్తున్నాను చేస్తున్నాను నన్ను మీరు చూస్తున్నారు కదా దేవా నేనే తప్పు చేయలేదు అని ఉంటే బాగుండండి కానీ అలాగండం లేదు ఆయన హింసిస్తున్నాడు ఎంతో మంది హింసిస్తున్నారు ఈ హింసించినప్పుడు నేను ఏం చేయాలంటే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి ఎవరుండండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి నేను మీతో చెప్పునది ఏమనగా మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలి అనుకోండి ఇంకా మిమ్మల్ని పిల్లలు అని దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఈ మాట స్టీఫెనుకి ఎవరు నేర్పించారు అపోస్తలులు నేర్పించారు అందుకే స్టీఫెన్ని చంపాలనుకునేటప్పుడు అతనికి గుర్తొచ్చినటువంటి మాట ఏంటంటే నన్ను హింసిస్తున్నారు గనుక రాళ్లతో కొడుతున్నారు గనుక అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే నేను ప్రార్థన చేయాలి అపోస్తలుల గారు 7వ అధ్యాయము 60వ వచనము అతడు 58 చదువునన్న 57 7 నుండి చదువు అప్పుడు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి రాళ్ళతో కొడుతున్నాడట రాళ్ళతో కొడుతున్నాడు ఒకసారి లెంపకాయ కొడితేనే నీకు ఎలా ఉంటది మండిపోద్ది రెండోసారి కొడితే ఎలా ఉంటది మూడోసారి కొడితే ఎలా ఉంటది నాలుగోసారి కొడితే ఎలా ఉంటది రాళ్ళతో కొట్టి 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 చంపేస్తే చంపక ముందు అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు అతనికి ఏం అర్థమైందో ఒకసారి మీరు ఆలోచించాలి క్రైస్తవులుగా ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకో అని స్టీఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిన ఆత్మను చేర్చుకుంటే రాళ్లతో కొడుతున్నారట అతడు మోకాళ్ళుని అబ్బా ఏమండి మోకాళ్ళ ప్రార్థన ఇంతవరకు మనం గదిలో చేయటం తర్వాత ఆరాధనలో చేయడం మనం చూసాం కానీ హింసిస్తుండేటప్పుడు కూడా అతడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా నేను క్షమించకుండా చచ్చిపోతే నా పాపాలు నా మీద ఉండిపోతాయి నన్ను కొడుతున్నటువంటి హింసిస్తున్నటువంటి వారి కొరకు ఒకవేళ నేను పగ తీర్చుకుంటే మనసులో దేవవేళ్ళను చంపేయి విడన నరికే అని ఇలాంటి గాని నేను హృదయంలో అనుకున్న విషయం దేవుడికి తెలిసిపోద్ది నేను చెప్పిందేటి మీరు చేస్తున్నదేటి యేసు చెప్పిందేటి మీరు చేస్తున్నదేటి అంటే శిష్యులు ఆనాటి సంఘానికి ఎంత చక్కగా నేర్పించారు ప్రేమ తత్వం శాంతి తత్వం క్షమించే తత్వం
హింసిస్తున్నా, నువ్వు ప్రార్థన చేయాలి ఆ టైముల్లోనని మరి అపొస్తలులు నేర్పించినటువంటి ఈ ప్రార్థన ఈ వాక్యాలు స్టీఫను నేర్చుకున్నాడండి. స్టీఫన్ని చంపుతుంటే, స్టీఫన్ని రాళ్లతో కొడుతుంటే, ఒక మనిషిని నిలబెట్టి రాళ్లతో కన్ను మీద కొట్టి, తల మీద కొట్టి, చెవుల మీద కొట్టి, వీపు మీద కొట్టి, ఇలా రాళ్లతో కొడుతూ 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 ఎలా ఉంటుందండి కోపం? లేదా క్షమించమని ఎవరంటారండి? ప్రియులారా, క్రైస్తవ్యం అంటే ఇదే. క్రైస్తవుడైనందుకు బాధ అంటే ఇదే. ఇదే బాధ. ఏటి ప్రభు వాళ్ళు కొడుతుంటే నేను మోకరించి ప్రార్థన చేయాలా? వాళ్ళు రాళ్ళు విసురుతుంటే నేను వాళ్ళ కొరకు నేను ప్రార్థించాలా? శత్రువులను క్షమించమని నేను అడగాల? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగనని యేసు ప్రభు చెప్పినట్టుగా నేను చెయ్యాలా? ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవ్యం ఈరోజు ఎంతమందిని క్షమిస్తుంది చెప్పండి? ఎంతమందిని క్షమిస్తున్నారు? నువ్వు ఎంతమందిని క్షమించావు? ఎంతమంది అండి ఈరోజు క్షమించేవాళ్ళు ఉన్నారు చెప్పండి? పగ తీర్చుకునేవాళ్లే ఉన్నారు, పగ తీర్చుకునేవాళ్లే. అప్పుడప్పుడు వాళ్ళ మాటలు మనం వింటూ ఉంటాం, ఏమని, నేను చచ్చినా నిన్ను క్షమించను. అంతే కదండి, నేను చచ్చినా నిన్ను క్షమించను. ఫస్ట్ డైలాగు. రెండోది ఏంటి తెలుసా? మరో జన్మ ఉంటే ఆ జన్మలో మళ్ళీ పుట్టి నీ మీద పగ తీర్చుకుంటాను. సినిమా డైలాగ్ ఇది. ప్రియులారా, మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పగ తీర్చుకుంటాడా? అసలు నువ్వు క్షమించకుండా చచ్చిపోయినందుకే నీకు మరి క్షమాపడలేదు, ఇంకా నీకు పుట్టుకే లేదు. నువ్వు క్షమించకుండా చనిపోయావనుకో, నీకు క్షమాపణ లేదు. నీ పాపాలు యేసు రక్తంతో కడగబడవు. నేను మాత్రం ఎదుటివాడిని క్షమించను, నన్ను మాత్రం యేసు క్షమించాలి. చూసారా, ఈ సిద్ధాంతంలో ఉంది యావత్తు క్రైస్తవ్యం. ప్రిలరా, క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? క్రైస్తవుడైనందుకు ఏంటో తెలుసా? బాధ. మొదటి పేతురు 4:16 చూడండి. మొదటి పేతురు 4:16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ. క్రైస్తవుడైనందుకు బాధ. స్టీఫను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తున్నాడు. క్రైస్తవుడైనందుకు బాధ ఏమంటే, అక్కడ నేను మోకరించి ప్రార్థన చేసి దేవునికి క్షమించమని అడగాలి. ఎందుకంటే ఇంక నేను చచ్చిపోబోతున్నాను గనుక నా మీద ఎలాంటి పాపాలు నేరాలు లేకుండా నేను క్షమించి కన్ను మూయాలి. ఏమి నేర్చుకున్నారండి వాళ్ళు? యేసు కూడా అదే కదండి నేర్చుకున్నాడు. ప్రభువా, వీరేమి చేయుచున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఏంటి ఇది, మరి ఘోరం అండి. లూకా 23:34, లూకా 23:34, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు? వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీళ్ళకి తెలీదు, వీళ్ళు నన్ను శిక్షించాలనుకుంటున్నారు. క్షమించడం లేని వాడు, క్షమించని వానికి క్షమాపణ ఉన్నదనే సంగతి వీడికి తెలీదు. వీరేం చేయుచున్నారో వీరెరుగరు. క్షమించని వానికి క్షమాపణ ఉండదు. తప్పు చేస్తున్నాడు గనక తప్పు చేసిన వాడిని శిక్షించాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు శిక్షించాలని అనుకుంటే శిక్షించే నీకు క్షమాపణ ఉండదు. వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు. ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది? వాళ్ళేం చేస్తున్నారో వారికి తెలీదు. మేమెంతో మందిని క్షమిస్తాం. నా సంగతి ప్రక్కన పెట్టండి,
డైరెక్టర్ గారు, బా డైరెక్టర్ గారు క్షమించినంత ఈ భూప్రపంచంలో మొదటి శతాబ్దం తర్వాత ఎవరు క్షమించి ఉంటారండి? ఎవరినైనా క్షమించడమే. ఎంతమందిని ఆయన క్షమించారంటే ఇదటి ఇతన్ని కూడా క్షమిస్తారా, ఇతన్ని కూడా క్షమిస్తారా అని నేను అనుకునేవాడిని. కానీ బైబిల్లో ఈ వాక్యాలు చదివితే ఏమర్థమైందంటే మనం క్షమించకుండా చనిపోకూడదు. నిజమండి, నువ్వు క్షమించకుండా చనిపోకూడదు. ఒక మనిషిని నువ్వు క్షమించాలి. ప్రిలారా, ఇస్కరియోతి యూదా యేసు ప్రభువుని అప్పగించాడండి. ఈ ఇస్కరియోతి యూదా యేసుక్రీస్తుని అప్పగిస్తున్నాడు, ఇంకా ముద్దు పెట్టేశాడు, వీడింక తీసుకువెళ్ళిపోతాడు నన్ను, వాళ్ళకి అప్పగించేస్తాడు అనుకునేటటువంటి టైంలో యేసుక్రీస్తు వారు ఇస్కరియోతి యూదాను చూచి ఉపయోగించినటువంటి ఒక మంచి పదాన్ని మీరు ఒకసారి చూడాలి. మత్తయి సువార్త 26:50 చూడండి. మత్తయి సువార్త 26:50 యేసు చెలికాడ, యేసు ప్రభువు అంటున్నారు ఇస్కరియోతి యూదాను చెలికాడ. బా చెలికాడ అంటే అర్థం ఏంటి తెలుసండి? చెలికాడ చెలికత్తి అంటే తెలుసు మీకు? చెలికాడ చెలికాడ అంటే స్నేహితుడా, ఫ్రెండ్. చెలికాడ అంటే స్నేహితుడు, ఫ్రెండ్. యేసు అంటున్నారు చెలికాడ, చెలికాడ. ఆ చెలికాడ అన్న పదాన్ని మార్చి ఇప్పుడు చెప్తాను, స్నేహితుడా. బా అప్పగిస్తున్నటువంటి యూదాని యేసుప్రభు వారు అంటున్నారు స్నేహితుడా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి. యేసును అప్పగిస్తున్నటువంటి ఇస్కరియోతి యూదా అప్పగిస్తున్నాడని తెలిసిన అంటున్నాడు చెలికాడ, నువ్వు నా స్నేహితుడివి. స్నేహితుల కొరకు ఎవరైతే ప్రాణం పెడతారో అతడే నిజమైన స్నేహితుడు. నీకు నువ్వు నా స్నేహితుడివు. నన్ను అప్పగిస్తున్నా నువ్వు నాకు స్నేహితుడివు. నువ్వు నన్ను అప్పగిస్తున్నా నేను నీలాంటి వాళ్ళ కోసమే. నేను నా ప్రాణాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అప్పగించేవాడికి ఉపయోగించవలసిన పదం ఇదేనండి. నువ్వేమని ఉపయోగిస్తావు? వాడా, వీడా, మోసగాడు, మాయగాడు, వెళ్ళరా, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు స్నేహితుడా. ఎందుకంటే స్నేహితుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు బైబిల్లో యోహాను సువార్త 15:13 చూడండి. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? చెలికాడా, నేను మీకోసమే కదా ప్రాణం పెడుతున్నాను. నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నేను ప్రాణాన్ని ఇస్తున్నాను స్నేహితుడా నీకోసమే. నన్ను నువ్వు అప్పగించాలనుకుంటున్నావు, నిన్ను నేను స్నేహితుడు అంటున్నాను. ఏం ఫ్రెండ్ అండి యేసు ప్రభుకి. యేసును అప్పగించేవాడు యేసుకు స్నేహితుడా, యేసును అప్పగించేవాడు యేసుకు చెలికాడా, నిన్ను అప్పగించేవాడు నీకు ఫ్రెండా? ఎవరు నీ స్నేహితులు? ఎవరు నిన్ను అప్పగిస్తారో అలాంటి వారినే నువ్వు చెలికాడా అనాలి.
ఎవరు నీకు మోసం చేస్తారో అలాంటి వాడిని నువ్వు చెలికాడా అనాలి. చెలికాడా కెలికాడా? నువ్వు కిలికాడా అంటావు, చెలికాడా అనవు. యేసుప్రభు అంటున్నారు చెలికాడా. ఎందుకంటున్నానంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలోని ఈ చెలికానికి స్నేహితుడు అనే అర్థం ఉంది కనుక ఇదిగో విను, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడవుడు యోదా. నిన్ను నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో ఎటువంటి లోపం లేదు, ఎవరినైనా నేను బ్రతికుంటే క్షమించాలని నేను అనుకుంటున్నాను. కానీ ఆ క్షమాపణ నువ్వు పొందడానికి నువ్వు ఉంటావా? ఉంటే నిన్ను క్షమించగలను, కానీ నువ్వు ఉండవు, ఉండవు. ప్రియులారా, ఎవరంటారు చెలికాడా అని, స్నేహితుడా అని అప్పగిస్తున్నాడని తెలిసినా ఎవరంటారండి? యేసు అన్నాడు, అపోస్తలులు అన్నారు, స్టీఫెన్ అన్నాడు. యేసు బోధనలో ప్రారంభ క్రైస్తవులకు ఇవే బోధనలు నేర్పించారు. ఎందుకంటే మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, మీకు ఎవరంటే పడదో, అలాంటి వాళ్లను క్షమించమని మీరు ప్రార్థన చేయాలి. ఈరోజు రాత్రికి ఈ బోధ విన్న తర్వాత మీరు ప్రార్థన చేయాలి, దేవాని పలానా వ్యక్తిని క్షమించలేకపోయాను, పలానా వ్యక్తిని క్షమించలేకపోయాను, పలానా వ్యక్తిని క్షమించలేకపోయాను, పలానా వ్యక్తిని ఎంతో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో పగపెట్టుకున్నాను గనుక నేను క్షమించలేకపోతున్నాను గనుక అయ్యో నా పాపాలన్నీ కూడా నా మీదే ఉండిపోతాయా, అయితే నా పరలోకపు తండ్రి నన్ను క్షమించడా అని భయపడండి. భయపడాలి. ఆ పర్వాలేదండి, నేను దేవుడు పని చేస్తానండి, నేను ఏమన్నా క్షమించకపోయినా పర్వాలేదండి, దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావు కదా. కాదు కాదు, అలాగనుకుంటే స్టీఫెను అక్కడ ప్రార్థన అలా చేయడు, క్షమించమని కోరడు, పాపము మోపకు. ఏటండి ఆ పదాలు, ఏటండి ఆ పదాలు, ఎవరండి వాడతారు అవన్నీ? చాలా కాస్ట్లీ పదాలండి. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు, ప్రభువా పాపము మోపకు తెలీదు వాళ్ళకి, తెలీదు. ఇక నేను క్షమించమని అడుగుతున్నాను, నేను క్షమించమని అడుగుతున్నాను. ప్రియులారా, మనల్ని ఎవరైనా చంపాలని వచ్చేసరికి నిజముగా ఆ రోజే నీకు చివరి దినం అని తెలిసిపోతే ఖచ్చితంగా నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థన చేయాలి. ఏ రోజుకు ఆ రోజు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రభువా నేను వీరిని క్షమించలేకపోయాను, నన్ను క్షమించండి. ఇగో ఈ రోజు నుండి నేను క్షమించాలనుకుంటున్నాను. సూర్యుడు అస్తమించే లోపు సాయంత్రం 6 గంటల అయ్యేసరికి నీ కోపాన్ని తీసేసుకో. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాడంటే నువ్వు ఇలాగే కోపముతో పాపముతో పగతో కక్షతో కానీ ఉండి రాత్రి హార్ట్ అటాక్ వచ్చి నువ్వు చచ్చిపోయావనుకో, మళ్ళీ దేవుడు నిన్ని పాపాలు దేవుడు క్షమించడు. చాలా మందికి తెలియదు ఇది క్రైస్తవులలో. క్రైస్తవులు కూడా పగ పెట్టుకుంటున్నారు, క్రైస్తవులు కూడా పర్లేదండి అలాంటి వాడిని చంపేయండి 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 అనుకుంటున్నారు. కాదు ప్రిలరా, క్రైస్తవుడైనందుకు తలపోటు బాధ, బాధండి ఇది బాధ, ఇదే బాధ. క్రైస్తవులైనందుకు భోజనం లేనందుకు బాధ కాదు. ఒక వ్యక్తిని క్షమించాలా, ఇదేటి ప్రభువా ఇలాగా మనసు ఒప్పుకోవడం లేదు, అయినా అలాంటి వాడిని కూడా క్షమించాలి అంటే అలా ఎలా ప్రభువా అవుతుంది? వాళ్ళ ముందైతే నేను చెప్పగలనేమో కానీ మనసులో వీణు నువ్వు ఏం చేస్తావో చేయాలి. ప్రియులారా, నిన్ను దేవుడు క్షమించలేదా? నువ్వెన్ని తప్పులు చేసావని, నువ్వెన్ని నేరాలు చేసావని,
నువ్వు ఎన్ని ఘోరాలు చేసావని. యేసువు నేర్పించినటువంటి ప్రార్థనలు ఇదేనండి, ఆజ్ఞలు గైకొనండి, ఆజ్ఞలు ఆజ్ఞలు గైకొనాలి. లూకాసువార్త 7:47 చూడండి, లూకాసువార్త 7:47, ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆమె విస్తారముగా ప్రేమించింది. ఆమె స్టీఫను విస్తారంగా ప్రేమించాడు, అపోస్తలులు విస్తారంగా ప్రేమించారు, మొదటి శతాబ్దంలో ఉన్నవారు విస్తారంగా ప్రేమించారు. నువ్వేం ప్రేమిస్తున్నా? నువ్వు మేమంటే కొంతమందికి పగ తెలుసా? మమ్మల్ని ఎప్పుడు చాలా మంది క్షమించరు తెలుసా? విచిత్రం ఏంటంటే మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు. మీరు క్షమాపణ లేకుండా మమ్మల్ని క్షమించకుండా మీరు చచ్చిపోయారు అనుకో, నీకు నరకం గ్యారంటీ. స్టీఫెను ఎందుకు అలా ప్రార్థన చేశాడు తెలియక కాదు. క్రైస్తవుడంటే బాధ గనక క్రైస్తవుడు మరణించే ముందు అందరినీ క్షమించి చచ్చిపోవాలనేటటువంటి ఒక బోధ, ఒక పాఠాన్ని యావత్తు క్రైస్తవ ప్రపంచానికి నేర్పించాడు. అది యేసు నేర్పించాడు, స్టీఫెను నేర్పించాడు, అపోస్తలు నేర్పించారు, ఈరోజు జయశాలి గారు కూడా నేర్పిస్తున్నారు. అదేనండి ఆయన బోధ. నువ్వెంత పెద్ద బోధకుడు పోయినా నువ్వెదుటి వారిని క్షమించకపోతే, నువ్వు సంఘంలో దేవునికి ఎన్ని ఇచ్చినా నీ అర్పణ ఎవడికి కావాలి? నీకు అర్పించే అర్పణను అర్పించేటప్పుడు ఒకవేళ నీ సహోదరుని మీద నీకేదైనా విరోధముగా ఉంటే నువ్వు వెంటనే అర్పణ ఆపే, ఆ బలిపీఠం ఎదుట పెట్టేసి మొదట వెళ్ళి సహోదరులతో సమాధానపడు. ఆటు తర్వాత వచ్చి ఎందుకు చెప్తున్నాడు? మత్తయి 5:24 ఎందుకు చెప్తున్నాడండి? ఇవన్నీ ఇవి నువ్వు వినడానికి కాదు, ఆచరించడానికి, పాటించడానికి, నేర్పించడానికి, బోధించడానికి. క్రైస్తవ్యం అంటే ఎవరినైనా క్షమించేది అని, ప్రేమించేది అని, క్రీస్తును కలిగి ఉందని యావత్తు ప్రపంచానికి మనం నేర్పించాలండి, నేర్పించాలి. మనల్ని ఎవరైనా ఏమైనా అంటున్నారనుకోండి వదిలేయాలి. మనల్ని ఎవరైనా ఏమైనా తిడుతున్నారనుకోండి పోని కదని వదిలేయాలి. అంటే యేసు వద్దన్నాడు, యేసు క్షమించమన్నాడు. నువ్వు క్షమించకపోతే నిన్ను క్షమించడు. నీ విస్తార పాపములు పోవాలని అనుకుంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆజ్ఞలను గైకోవాలి. యోహాను సువార్త 14:23 చూడండి, యోహాను సువార్త 14:23, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. నా తండ్రి కూడా ప్రేమిస్తాడు, ఎందుకంటే నా ఆజ్ఞలు గైకొంటున్నాడు కదా. హింసిస్తే ప్రార్థించమని చెప్పాను కదా, క్షమించమని చెప్పాను కదా, ఏమి చేయుచున్నారో ఎరుగురని చెప్పాను కదా, ఇవన్నీ నేను నేర్పించాను కదా. నన్ను ప్రేమించేవాడు ఈ ఆజ్ఞలు గైకొంటాడు, అప్పుడు నా తండ్రి ప్రేమిస్తాడు. నువ్వు ఈ ఆజ్ఞలు గైకొంటున్నావా? నువ్వు ఎదుట వాణ్ణి ప్రేమిస్తున్నావా? శిక్షించండి. ఒకవేళ సాతాను మనలను మోసపుచ్చుకుంటున్నట్లు వారిని క్షమించండి. సాతాను తంత్రం, ఈరోజు ఈ తంత్రంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారండి, క్షమించకుండా, క్షమా హృదయం లేకుండా, పగలతో, ద్వేషాలతో, కక్షలతో అలా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఎంతమంది మీద అయితే నీకు ద్వేషంతో అంతమందిని క్షమించమని నువ్వు దేవుణ్ణి అడగాలి, నువ్వు క్షమించాలి. కొలసీ పత్రిక 3:13,
కొలసి పత్రిక 3:13 ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు క్షమించుచు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువును ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి బా ప్రభు మిమ్మల్ని క్షమించాడు కదా మీరు క్షమించండి ఒకని ఎడల ఏదైనా ఒకవేళ అతడు హాని చేశాడు అని అనుకుంటే అట్టి వ్యక్తిని నువ్వు ఏం చేయాలి క్షమించాలి ఇదేటండి బైబిల్ ఏంటి బోధ ఏంటి బైబిల్లో రాయబడినటువంటి ఇలాంటి లేఖనాలను మనం నెరవేర్చాలా పాటించాలా గైకొనాలా బాధ తప్పదు క్షమించక తప్పదు ప్రేమించక తప్పదు ప్రార్థించక తప్పదు ఏ ప్రార్థన చేస్తున్నావు ఉపవాస ప్రార్థన ఏ ప్రార్థన చేస్తున్నావు ఏం ప్రార్థన ప్రేయర్ టవర్ అని పెట్టి ఏం ప్రార్థన అందరూ అవసరతలు తీర్చమని కాదు చేయవలసిన ప్రార్థన నీవు ఎవరి ఎడలైనా ఒకవేళ క్షమాపణ లేకుండా ఒకవేళ ఉంటే అలాంటి వ్యక్తిని నువ్వు ఆదినమే క్షమించకపోతే దేవా క్షమిస్తున్నాను అని నువ్వు ప్రార్థించకపోతే పరలోకపు తండ్రి నీకు నిన్ను క్షమించడు క్షమించడు స్టీఫెను నేర్పించినటువంటి పాఠమండిది అపోస్తలులు నేర్పించిన సంఘానికి పాఠమండి ఈరోజు నువ్వు ఎంతమందిని ప్రేమించావు ఎంతమందిని క్షమించావు ప్రిలారా మా దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి వారిని ఎన్నోసార్లు మేము క్షమించి రండి అని ఆహ్వానించాం డైరెక్టర్ గారు నాయన నేను ఒకవేళ మిమ్మల్ని ఏమని అన్నా ఒక తండ్రిగా నేను అడుగుతున్నాను రండి మీరు ఆయన అన్నారండి రికార్డింగ్ అయి కూడా ఉంది అన్నారు మేమన్నాం ఎందుకన్నారో తెలుసండి ఆజ్ఞలు గైకొనాలి శత్రువులను ప్రేమించాలి హింసించే వారి కొరకు ప్రార్థించాలి బైబిల్ చెప్పింది ఇవన్నీ నువ్వు పాటించాలి మార్కు సువార్త 11:25 చూడండి మార్కు సువార్త 11:25 మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి క్షమించుడి నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నావా విరోధం ఏమైనా ఉందా అయితే నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తుండేటప్పుడు మళ్ళీ అతను అగో పలానా వ్యక్తిని దేవా నేను క్షమిస్తున్నాను అప్పుడు పరలోకమందున్న నీ తండ్రి నీ పాపములను క్షమించును మీరు క్షమింపని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించడు క్షమించడు చెప్పేస్తున్నాడు దేవుడు నా తండ్రి క్షమించాలి ఏసు చెప్తున్నాడు నేను క్షమించిన నా తండ్రి క్షమించాలి నా తండ్రి క్షమించాలంటే నువ్వు నిలబడినప్పుడల్లా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయాలి ప్రిల్లారా చేసావు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసావా ఎప్పుడైనా రాత్రులు ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా భోజనం పెట్టినప్పుడు భోజనం తినడానికి ప్రార్థన ఏం లాభం అది భోజనం చేసినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తావు ఆ భోజనం చేసేటప్పుడు అయ్యో శత్రువులు ఆకలి కొని ఉంటే అతను భోజనం పెట్టాలన్నాడు శత్రువు నేను క్షమించకుండా నేను భోజనం చేసేస్తున్నానని నీకు అక్కడ ఎప్పుడైనా గుర్తొచ్చిందా నీకెవరు చెప్పలేదు నీకు ఈ సంగతి తెలీదు ఆ నేను ఎలాగున్నా పర్వాలేదు కాదు కాదు నువ్వు మోసపోతావు నువ్వు చనిపోయేసరికి క్షమించకుండా నువ్వు గాని చస్తే నీకు పరలోకమందున్న తండ్రి చేత నీకు క్షమాపణ ఉండదు తండ్రి ఊరుకోడు తండ్రి నిన్ను క్షమించాలి నువ్వు కూడా తప్పు చేసిన వాడివే నువ్వు తప్పు చేసిన వాడివే నువ్వు ఎవరి పట్ల తప్పు చేసిన వాడివే నువ్వు ఎవరి పట్ల తప్పు చేసిన వాడే
లోకంలో ఉన్న మనుషులందరూ తప్పు చేసిన వాళ్ళు గనక మీరు ఒకరిని ఒకరు ఏం చేస్తారంటే క్షమించుకోండి. ఎఫ్సి పత్రిక 4:32 ఎఫ్సి పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించి ఉన్న ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అలా క్షమించుకుంటే ఎవరు విడిపోతారు? అలా క్షమించుకుంటే ఎవరు వేరైపోతారు? అలా క్షమించుకుంటే ఎందుకు గొడవలు అవుతాయి? అలా క్షమించుకుంటే ఒక స్టీఫెనులా నిన్ను చూస్తారు, ఒక యేసులా నిన్ను చూస్తారు, ఒక అపొస్తలులా నిన్ను చూస్తారు, ఒక క్రైస్తవుడుగా నిన్ను చూస్తారు. క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవిస్తున్నారు అని నిన్ను అంటారు. పిల్లరా, నేను నిజంగా చెప్తున్నాను, మీ ఎవరి పట్లైనా నేను ఒకవేళ తప్పు చేస్తే మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి. నిజమండి, ఎవరి పట్ల నువ్వు తప్పు చేస్తున్నావో వారిని క్షమించమని నువ్వు ప్రార్థన చేయాలి, వారిని అడగాలి, దేవునికి చెప్పాలి. ఎందుకంటే నేను క్షమాపణ లేకుండా సాతాను నన్ను మోసం చేస్తుందేమో, క్షమాపణ లేకుండా నేను చనిపోతానేమో, క్షమించనందుకు క్షమాపణ లేకుండా పోతానేమో. సరే, సాతాను ఎంత మాయ మోసం చేస్తుందో, ఈ మాయలో మోసంలో నువ్వు ఉన్నావా? నువ్వు నన్ను ఎవరో సాతాను శోధించడం, నేనెక్కడ సాతాను కాళ్ళ కింద చితుకు త్రొక్కేస్తాను అనుకుంటున్నావేమో. యేసు రక్తము ద్వారా కడగబడిన ఈ క్రైస్తవ్యానికి మళ్ళీ క్షమాపణ లేకుండా మరొక తంత్రాన్ని ప్రవేశపెట్టింది, సహోదరులను క్షమించకపోవటం. ప్రిలారా, తప్పదు, క్షమించక తప్పదు, దేవునికి ప్రార్థించక తప్పదు. నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నీకు ప్రసంగం గుర్తు రావాలి, దేవా నన్ను క్షమించండి, దేవా వారిని క్షమించండి, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియటం లేదు, ఇదంతా సాతాను తంత్రం, ఇది సాతాను తంత్రం, ఇది అసలు సిసలైన సాతాను తంత్రం. ఈ తంత్రాలు నీకు తెలుసా? పౌలు గారు అంటున్నారు, నేనేమైనా క్షమింపక ఉంటే సాతాను మనను మోసముపుచ్చుకొనకుండునట్లు క్రీస్తు సముఖమునందు నేను అతన్ని క్షమించి ఉన్నాను. ఈ అర్థమైంది బైబిల్. మత్తయి సువార్త 18:35 చూడండి. మత్తయి సువార్త 18:35, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ పట్ల చేస్తాడు. తండ్రి అయిన దేవుడు చూస్తాడు, తండ్రి యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకు ఈ మాటలన్నీ యేసు చెబుతున్నాడంటే, నువ్వు ఇలా మోసపోకూడదని, నువ్వు ఎవరిని క్షమించకుండా చావకూడదని, ఎదుట వారిని నువ్వు కూడా క్షమించాలని హింసిస్తున్నారు అనేసరికి, అయితే నేను ప్రార్థన చేయాలి, వారిని వేడుకోవాలి, ఈ పాపము వారి మీద మోపకూడదు అని. ఏంటండి ఇది? దేవా ఈ పాపము వారి మీద మోపకు, వెళ్ళిపోతున్నాడు కదండి, వెళ్ళిపోతున్నాడు పైకి, ఇంకా చనిపోతాడు. చనిపోయే ముందు నువ్వు చేయవలసిన చివరి ప్రార్థన యేసు నేర్పించిన శిష్యులకు తొలి ప్రార్థన. ఎలా మేము ప్రార్థించాలంటే, మా రుణస్థులను క్షమించ ప్రకారము
మా రుణములు క్షమించుము. ఏం ప్రార్థన నేర్పించాడండి? ఈ ప్రార్థన నువ్వు చేయాలి. ఇది నువ్వు ఖచ్చితంగా చేయవలసి ఉంది. నువ్వు క్షమించవలసి ఉంది. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ మనుషులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. దయ్యపు మాయలో వీడు ఉగ్రవాది అయిపోయాడు, దయ్యపు మాయలో వీడు గూండ అయిపోయాడు, దయ్యపు మాయలో వీడు వ్యభిచారి అయిపోయాడు, దయ్యపు మాయలో వీడు నరహంతకుడు అయిపోయాడు, దయ్యపు మాయలోనే వీడు మోసగాడైపోయాడు. మోసం మోసం మోసం. దయ్యం అది, దయ్యం దయ్యం తంత్రం అది. ప్రేమైన దేవుని పిల్లారా, మీరేం ప్రార్థన చేస్తున్నారు? ఆరోగ్యాల కోసమా? ఆరోగ్యం కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారు? లోకం కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారు? మంచిగా ఉన్నవారు అందరి కొరకు ప్రార్థన చేస్తారు? నీ పట్ల తప్పు చేయలేని వాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నీ పట్ల తప్పు చేసే వ్యక్తిని కూడా నువ్వు క్షమించమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. తప్పు చేసేవాడు ప్రార్థన చేయాలి, తప్పు చేయని వాడు కూడా. ఒకవేళ నేను ఎవరి పట్లైనా నేను ఇలా ప్రవర్తించానేమో అని ఒకళ్ళ మనసులో అనుకున్నానా? నువ్వు చేయి ప్రార్థన. మీ ప్రార్థనలో ఎంతమందిని గుర్తు చేసుకుంటున్నారు? మీ ప్రార్థనలో ఎంతమందిని క్షమించమని ప్రార్థనలో అడుగుతున్నారు? ఒక్క ప్రార్థనలో క్షమించమని నేనెప్పుడు వినలేదు ప్రార్థన. మీరు ఎప్పుడైనా విన్నారో చూడండి. దేవా వీరిని క్షమించండి, వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. నువ్వు రోజు చేస్తే ఆ రోజు ప్రార్థనలో ఈ పదం ఉండాలి. ఎందుకంటే మనం క్షమించకుండా మనం క్షమింపబడలేము. క్షమించకుండా మరణిస్తే క్షమాపణ లేక, తండ్రి మనల్ని క్షమించక సాతాను మోసములో పడి నువ్వు నరకానికి పోతావు. ఇప్పటికైనా శత్రువుని ప్రేమించండి, ప్రార్థించండి, మనసు హాయిగా ఉంచుకోండి, దేవుని వాక్యం ధ్యానించండి, ఆజ్ఞలు గైకోండి, ప్రేమించండి. ఎవరు ఎక్కువ తప్పులు చేశారో ఆమె ఎక్కువ ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడుతున్నాయి. ప్రేమించే వారి పాపాలే క్షమించబడతాయి, క్షమించే వారి పాపాలే క్షమించబడతాయి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసు చేసిన ప్రార్థన, యేసు నేర్పించిన ప్రార్థన, ప్రార్థనలో ఇంత మంచి విషయాలు ఉంటే ఇలాంటివి మేము పాటించాలి అని ప్రారంభ క్రైస్తవులు అపోస్తలు శిష్యులకు చెబితే స్టెఫను అలాగే క్షమించమని ప్రార్థన చేశారు తండ్రి. మేము కూడా మా పట్ల ఎవరైనా తప్పు చేసిన మేము వాళ్ళ పట్ల ఎలాంటి నేరాలు చేసినా ఘోరాలు చేసినా అలాంటి వారిని క్షమించండి నాయన. మమ్మల్ని క్షమిస్తున్నందుకు మీకు వందనాలు. మీ పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి అని, మీరు క్షమించిన ప్రకారం మీ పిల్లలు కూడా క్షమిస్తూనే ఉండాలని, ఇలాంటి పిల్లలను చూడాలి, వాళ్ళు అలా ప్రార్థన చేస్తే వినాలి అని మీరు అనుకుంటున్నారు. ఈ వాక్యాలన్నీ చదివితే మాకు ఇదే అర్థమైంది. అవునాయన, లోకమంతా క్షమాపణలోనికి రావాలి, మీ కుమారుని యేసును నమ్ముకోవాలి. నమ్మిన వారు కూడా వారి పట్ల మరి ద్వేషించినటువంటి వారిని క్షమించాలి. ఇదే క్రైస్తవుడైనందుకు బాధ. మేమెప్పుడు కూడా తండ్రి మీరు చెప్పు మాటల ప్రకారమే మీకు ఇష్టమైనవే మేము చేయగలిగేటట్లు సహాయం చేయమని, మా పట్ల మీరు చూపించిన ప్రేమకు ఇంతవరకు మేము ఒకవేళ తప్పు చేసినా క్షమించకపోయినా మమ్మల్ని మీరు ఈ మాటలతో పురుకొల్పి క్షమించమని అడుగుతున్నాం కనుక మమ్మల్ని క్షమించమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.